వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నేను మీ కావేరి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమానికి మోడీని పిలవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం సాధకుడిని తననేనని, తన సారథ్యంలోనే ఇది ప్రారంభమవుతుందని తెలిపారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని పిలిచామని కేసీఆర్ గుర్తు చేశారు. మిషన్ భగీరథ పిలిచినాం కదా, పిలవలేదా అప్పుడు? అన్నిటి పిలవన్న మరి సంతృప్తిగా నేను చేస్తున్నాను, మీకు ఇష్టం లేదా? ఐఎమ్ ద అచీవర్. నేనేమంటున్నా అంటే సమయం సందర్భం ఉంటుంది. నేను అటెండ్ అయితే ఒక స్టోరీ, అటెండ్ కాకపోతే ఒక స్టోరీ, అదంతా కొంతమంది సిల్లీ వ్యక్తులు పనికిమాలినోళ్ళు ఊహించుకొని కల్పించుకొని చేస్తూ ఉంటారు. కొన్ని లేని కూడా ఊహించుకొని చేస్తూ ఉంటారు. యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ మా పద్ధతిలో మేము ఉన్నాం. ఇక్కడ రాజకీయంగా కూడా మేము ఉండాల్సినంత బలోపేతంగా మేము ఉన్నాం. చాలా రికార్డులు బ్రేక్ చేస్తూ ఉన్నాం. మేము అసెంబ్లీ 3/4 మెజార్టీని గెలిచినాం, పార్లమెంట్లో మెజార్టీ స్థానాలు గెలిచినాం, దాని తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు కంప్లీట్ స్వీప్ చేసినాం. పంచాయతీరాజ్ మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చాలామంది నచ్చాయి, పాపం ఏం చేస్తాం మేము? అన్ని కల్లుకొని కల్పించుకొని ఏముందండి నాకు అర్థం మాకు పంచాయతీ ఉందా? మాకు ఉందా? ఉండాల్సిన అవసరం ఉందా? మేం వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. ఎస్, ప్రపంచం తెలుసు అది. ఐ ఫర్ వన్ ఐఎమ్ కేసీఆర్. ఐ హావ్ ప్రమోటెడ్ ద ఫెడరల్ ఫ్రంట్, స్టిల్ ఐ స్టిక్ టు ఇట్. ఎస్, వాట్ ఈజ్ రాంగ్? రాజ్యాంగపరమైన సంబంధాలు కేంద్రంతో ఏవైతే కొనసాగుతాయో కొనసాగిస్తాం. వీల్ మెయింటైన్ ది కాన్స్టిట్యూషనల్ రిలేషన్, అవి ఆటోమేటిక్ే. దానికి పెద్ద లేని కథలాలుకొని గ్యాస్ పెట్టుకొని ఎందుకంటే నాకు అర్థం కాదు. పనికిమాలిన వ్యవహారం అక్కడ ప్రజలు మోడీ గారికి అవకాశం ఇచ్చారు, ఆయన చేయాల్సింది ఆయన చేస్తారు. ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు, మేము చేయాల్సింది మేము చేస్తాం. దీనికి పెద్ద ఏడుపులు ఆర్పులు కల్పనలు కథలు ఎందుకండి? కొంతమంది లాస్ట్ 5 ఇయర్స్ లేం ఎక్కడన్నామండి? ఎవరు చెప్పిన మీకు? మీకు ఎవరు చెప్పిందండి? మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అతి కఠినంగా నిందించిన వ్యక్తిని నేను. మీరు మర్చిపోతే నేను మర్చిపోతున్నా. 7 మండలాల నీరు పవర్ ప్లాంట్ గుంజుకున్నప్పుడు ఈజ్ ద ఫ్యాసిస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పిన నేను. మీరు మర్చిపోయిందా? ఐ వాజ్ ఆన్ రికార్డ్. నేను ఏమంటున్నా అంటే రాష్ట్రపతి ఎన్నికప్పుడు సమర్థించినాం. అంశాల వారీగా మేము మాకు ఇష్టమైన చోట, మాకు నచ్చిన చోట మద్దతు ఇచ్చినాం. దాన్ని ప్రజలు కూడా ఆమోదించారు. మాకు నష్టం చూడ వ్యతిరేకించినాం. ఇప్పుడు కూడా అంతే, సేమ్ రిలేషన్ విల్ కంటిన్యూ. వాట్ ఇస్ రాంగ్? ఏం లేవండి, రూపాయి రాలేదు. అమిత్ షా నేను ఆపరేషన్ బ్లూ స్టార్ చేశాను, చూసాను కదా మీ ముందే కదా చేసింది. ఆయన అబద్ధాలు చెప్తే క్షమాపణ చెప్పమని అడిగింది. నేను కేంద్రం నుంచి మాకు ఒక రూపాయి కూడా అదనపు సౌకర్యం ఇవ్వలేదు. స్టిల్ అయితే ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. ఇది రాజకీయ స్టోరీలు చెప్పే అంశం కాదు బ్రదర్. ఎందుకంటే పైసలు లెక్క ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికైనా లెక్క ఉంటుంది, మాకైనా లెక్క ఉంటుంది, ఆడిట్ ఉంటుంది. కాదు కాదు అంటాం కదా మనం, కాంట్రోలర్ హైడ్రో జనరల్ ఆఫ్ ఇండియా. ప్రతి నయా పైస రాష్ట్రం లెక్క ఉంటుంది వాళ్ళ దగ్గర, కేంద్రం కూడా లెక్క పెట్టారు కూడా వాళ్ళే. దాని పైపెచ్చు నీతి ఆయోగ్ మిషన్ భగీరథకి మిషన్ కాకతీయ కలిపి 24,000 కోట్లు ఇవ్వమని చెప్తే 24 రూపాయలు కూడా ఇయ్యలే వెరసి. కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి అదనపు సహాయం ఒక్క రూపాయి నోటు కూడా మాకు చేయలే, చేయకపోను. బీఆర్జీఎఫ్ గ్రాంట్ కింద సంవత్సరానికి 450 కోట్లు ఇవ్వాలి రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. విదేశీ పర్యటన అనంతరం తిరిగి ఈ నెల 25న అమరావతికి చంద్రబాబు చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. గత కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా అసెంబ్లీ సమావేశాల క్రమంలో పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే మంగళవారంతో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే. జగన్
తీర ప్రాంతాల్లో ఆ దేశ జియోలాజికల్ సర్వే సంస్థ సునామీ హెచ్చరికలను జారీ చేసింది. మీహజీ ప్రాంతంలో 1.6 అడుగుల మేర అలలతో కూడిన సునామీ వచ్చినట్లు తెలిపింది. అయితే హవాయి అమెరికా పశ్చిమ తీరంలో సునామీకి సంబంధించిన జాడలు లేవని అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. కాగా మంగళవారం సాయంత్రం తూర్పు జపాన్ ప్రాంతాల్లో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. క్రిప్టో కరెన్సీని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ప్రకటించింది. 2020 నాటికి డిజిటల్ కాయిన్ను చలామణి చేస్తామని తెలిపింది. ఇప్పటికే ఆర్థిక సేవలను పొందుతున్న వారికే కాకుండా కొత్త వారికి ఈ సేవలను దగ్గర చేయాలనే లక్ష్యంతో ఫేస్బుక్ ఉంది. అయితే ఈ రంగంలో ఫేస్బుక్కు న్యాయపరమైన చిక్కులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థిక సేవలను పొందుతున్న వారికే కాకుండా కొత్త వారికి ఈ సేవలను దగ్గర చేయాలనే లక్ష్యంతో ఫేస్బుక్ ఉంది. అయితే ఈ రంగంలో ఫేస్బుక్ న్యాయపరమైన చిక్కులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. షుగర్ బీపీతో బాధపడే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ వ్యాధులతో బాధపడే వారికి నెలకు సరిపడా మందులను జీవితకాలం పాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 104 వాహనాల ద్వారా పరీక్షలు నిర్వహించి వారానికి లేదా 10 రోజులకు ఒకసారి మాత్రమే మందులు ఇస్తున్నారు. దీంతో ఇప్పటి నుంచి నెలకు సరిపడా మందులను ఒకేసారి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీలకు ఈ ఏడాది పుష్కలంగా నిధులు లభించబోతున్నాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి 2 విడతల్లో 1628 కోట్లు అందనున్నాయి. ఇవి కాకుండా పంచాయతీలకు పనితీరు గ్రాంటు బకాయిలను 119 కోట్లు చెల్లించనుంది. మరోవైపు రాష్ట్ర బడ్జెట్ నుంచి 1628 కోట్లు సర్కారు ఇవ్వనుంది. సొంత రాబడులు, ఉపాధి హామీ పథకం నిధులు కాకుండా 2 ప్రభుత్వాల నుంచి 3375 కోట్లు నిధులు పంచాయతీలకు చేరనున్నాయి. చెన్నై తాగునీటి అవసరాలకు కేటాయించిన తెలుగు గంగకు 15 టీఎంసీ నీటిని విడుదల చేసేందుకు సన్నద్ధతను చెప్పాలని మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు కృష్ణా రివర్ బోర్డు సూచించింది. 1983 ఒప్పందం ప్రకారం శ్రీశైలం నుంచి చెన్నైకి ఏటా 15 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర చెరో 5 టీఎంసీలు, ఏపీ, తెలంగాణ కలిసి 5 టీఎంసీలు కేటాయించాల్సి ఉంది.
వాతావరణ మార్పులతో బియ్యం సహా ఇతర సాగు దిగుబడి తగ్గుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఒకే పంటపై ఆధారపడటం తగ్గించి తృణధాన్యాల సాగును పెంచుకోవాలని సూచించారు. వరి, మొక్కజొన్న, రాగి, జొన్నలు, సజ్జల సాగు వాతావరణ మార్పుల ప్రభావంపై కొలంబియా వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. 45 సంవత్సరాల వాతావరణ వర్షపాత మార్పులను చూసి వారికి బదులు మిగతావి ఎంచుకోవాలని తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.